సింగరేణ కూడా 90% మిషనరీ తోనే బుగ్గ ఉత్పత్తి చేసే పరిస్థితి కాబట్టి మరి క్వాలిఫైడ్ అయిన ఇంజనీరింగ్ గాని ఇంకా పరిచయం లేని వాళ్ళు వాళ్ళకి సూటబులే ఉద్యోగాలు సింగరేణి సంస్థలో లేవు అది దయచేసి నేను మరి 14వ తారీఖున జరుగుతున్న ఈ కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి 500 మంది కరీన వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చే దానికోసం మరి సిద్ధంగా ఉన్నారు ఇదేదో ముక్కుబడి కోసం ప్రచారం కోసం మేము ఈ జామ్యాలు పెట్టట్లే మీ బాలసార రెడ్డి గారిని కూడా అదే రిక్వెస్ట్ చేస్తే ముందు ఆయన 100 ఉద్యోగాలు ఒప్పుకుంటే మళ్ళీ తర్వాత 200 మందికి మేము ఆయన ఒప్పించి సత్తుపల్లిలో పెట్టాం అశురాపేటలో కూడా 60-70 మందికి పైన అక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చారు ఇవ్వటమే కాదు వాళ్ళకి నియామక పత్రాలు అందజేసి ఫార్మా రంగంలో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పించి ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్లేస్మెంట్స్ కూడా హైదరాబాద్ పరిసరాల్లోనే ఇప్పించే విధంగా కృషి చేయడం జరిగింది రేపు పెడుతున్న జాబ్ మేళా కూడా మీరు శతశుద్ధితో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో మరి ఉపాధి అవకాశాలు లేక ఇంటి పట్టునున్న యువతరం ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఇంకా కంపెనీలు కానీ వాటికి సంబంధించి మిత్రులు